కాలుష్యం రహిత రాష్ట్రం కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్లెక్సీలు అంటే ప్లాస్టిక్ తో కూడిన ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేయడానికి వీల్లేదు ఇదే తొలగొట్టు అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ తో పాటు ఫ్లెక్సీ బ్యానర్స్ కూడా బ్యాన్ చేస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అన్నారు అసలు ఫ్లెక్సీల మీద ఆధారపడి జీవనం సాగించే కార్మికుల కోసం ఇది అసలు వారు ఏమనుకుంటున్నారు అది తెలుసుకుందాం ఇప్పుడు విశాఖపట్నం జిల్లా రామా టాకీస్ నియర్ దగ్గరలో ఉన్న నంబర్ ఆఫ్ ఫ్లెక్సీ యూనిట్స్ ఉన్నాయి అందులో ఒకటైన సెవెన్ పిస్టల్స్ యూనిట్లు ఇప్పుడు మనం వచ్చాం ఆ సెవెన్ పిస్టల్స్ అధినేత బాలు గారు ఇప్పుడు మనం మాట్లాడదాం చిరంజీవి రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు అసలు ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఫ్లెక్సీని బ్యాన్ చేస్తున్నాం దాని వల్ల ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ఇబ్బంది ఉంది అని అంటున్నారు దాని వల్ల అసలు అంటే ఆ ఫ్లెక్సీని నివారించడం వల్ల వాడకపోవడం వల్ల ఈ రోజు దాని మీదే మీరు బతుకుతున్నారు దాని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే బ్యాన్ చేస్తే దాని వల్ల మీకు వచ్చిన మీ కార్యక్రమానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి నమస్తే సార్ యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పిన పర్యావరణ సంరక్షణ గురించి చెప్పిన ఫ్లెక్స్ బ్యాన్ ప్లాస్టిక్ బ్యాన్ అన్న దాన్ని మేము స్వాగతిస్తున్నాం సార్ కానీ అది చెప్పే ముందు ఒకసారిగా ఈ ఫ్లెక్స్ యూనిట్ మీద రాష్ట్రంలో అనేక నలుమూలల పెద్ద పెద్ద సిటీస్ లో కూడా ఉన్న ఫ్లెక్స్ యూనిట్ల యొక్క ఓనర్స్ ని కానీ కార్మికులు కానీ దాని మీద ఆధారపడే అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి సార్ వాటి అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుని వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి తర్వాత ఈ యొక్క ఫ్లెక్స్ ని బ్యాన్ చేస్తే వాళ్ళు ఏ రకమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటారు ఈ రకంగా దీనికి ప్రభుత్వం వారికి ఏ విధంగా సహాయం చేయగలుగుతుంది అనేవన్నీ ఒకసారిగా ఆలోచించుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగున్నా బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఫ్లెక్స్ బ్యాన్ అనేది ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్తున్నారు బట్ అందులో క్లాత్ బ్యాన్ అనేది అవుతుంది సార్ బట్ అది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది సార్ ఒకప్పుడు మనకంటే ఫ్లెక్స్ అనేది 10,000 రూపాయలు పెట్టి చేయించుకునే వాళ్ళు ఇప్పుడు క్లాత్ అనేసరికి అదే మెటీరియల్ కావాలి వాళ్ళకి అనుకుంటే దానికి 30,000-40,000 రూపాయలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఏమైనా పొలిటికల్ గా చాలా మంది చేసుకుంటారు ఒక షాప్ ఓపెనింగ్ కానీ బర్త్డే కానీ పెళ్లిళ్ళు కానీ అన్నిటికి మంచి ఫ్లెక్సీ తప్ప మరి ఇంకేం లేదు దాన్నే వాడుతున్నారు అందరు ఇప్పుడు సడన్ గా ఫ్లెక్స్ బ్యాండ్ అంటే దాని మీద బ్రతుకుతూ లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పులు చేసి పెట్టుకున్న వాళ్ళు అనేక మంది రోడ్డును పడే అవకాశాలు ఉన్నాయి సార్ దీన్ని ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం